అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను మీకు ఇలా డ్రెస్ ఫోటోలో ఉన్న విధంగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈజీగా మనము టాప్ కటింగ్ ఈ వీడియోలో చూద్దాము నేను చుడిదారు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం ఇలా టాప్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను టాప్ క్లాత్ తీసుకోవాలండి ఇలా లైనింగ్ పీస్ కావాలి మనకి టాప్ కట్ చేసుకోవడానికి సేమ్ ఇదే విధంగా మీకు కాలర్ నెక్ ఫ్రంట్ ఇలా మీకు వచ్చేలా సేమ్ డిజైన్ నేను మీకు చూపిస్తాను తీసుకోవడానికి సరిపడా ఉన్న డ్రెస్ని ఇలా తీసుకుందాము కొల్తాకి ఫస్ట్ మనము డ్రెస్ పొడవుకు తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ డ్రెస్ కింది వరకు డ్రెస్సు పొడవు కొలుచుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టేసి ఇలా మనకి ఫార్టీ వన్ ఉందండి పొడవు తర్వాత వచ్చేసి చెస్ట్ కొలత తీసుకోవాలి చెస్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా చంకల దగ్గర ఇలా పెట్టేసి ఇలా తీసుకోవాలండి పదిహేడున్నర ఉంది చెస్ట్ పదిహేడున్నర నడుము మనం నడుము క్రాస్ దగ్గర పదిహేనున్నర తర్వాత కడుసు వెడల్పు చూసుకోవాలండి ఇక్కడ ఈ కడుసు దగ్గర నుంచి ఈ కడుస్ వరకు ఇలా పెట్టేసి పద్దెనిమిది ఇంచులు తర్వాత కడుస్ పొడవు చూసుకోవాలండి మనం కడుస్ వెడల్పు చూసాము తర్వాత పొడవు చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి పంతొమ్మిదిన్నర ఉంది తర్వాత మనము డ్రెస్ వెడల్పు చూసుకోవాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి మనకి ఇరవై రెండు ఉందండి ఇక్కడికి డ్రెస్సు వెడల్పు ఇలా టాప్ పక్కన పెట్టేసుకొని ఇలా లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ని మనము అడ్డంగా వేసుకోకూడదండి ఇలా అడ్డంగా క్లాత్ వేసుకొని ఇలా కట్ చేసుకోకూడదు మనకి పొడవు అన్నది సరిపోదు ఇలా పెట్టేసి మనము ఇలా నిలువులో తీసుకోవాలండి బాటమ్ క్లాత్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి నిలువులో ఇలా నాలుగు పీసెస్ మనము నాలుగు మడతలు ఇలా వేసుకున్నాం కదండీ ఇలా నాలుగు మడతలు సమానంగా ఉన్నాయో లేవో ఇలా చూసుకొని ఇప్పుడు లైనింగ్ ఎంత పొడవ ఉందో ఒకసారి మనము కొలుచుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ముప్పై ఎనిమిది ఉందండి టాపు పొడవ వచ్చేసి మనకి నలభై ఒకటి ఉంది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము చంక డౌన్ తీసుకుంటున్నాము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవాలి కాబట్టి చంక డౌన్ మనకి చెస్ట్ ముప్పై ఐదు ఉన్న ఉంది కాబట్టి వాళ్ళకి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి ముప్పై రెండు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి ముప్పై నాలుగు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి చంక డౌన్ అన్నది మేము మరొక వీడియో మీకోసం తప్పకుండా చేస్తామండి ఈ చంక డౌ చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అన్నది చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి దానికోసం స్పెషల్గా నేను మీకు మరొక వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి ముప్పై ఐదు చెస్ట్ ఉంది కాబట్టి మనము ఆరున్నర తీసుకోవాలి చంక డౌను ఇలా ఆరున్నర దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం ఏడు దగ్గర చేస్తున్నాను నను వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెట్టుకోవాలండి అంటే పద్నాలుగున్నర తీసుకోవాలి మనము కట్స్ మార్కింగ్ ఎలా తీసుకోవాలి అంటే మనకు డ్రెస్ ఇక్కడ ఇలా తీసుకోవాలండి కొలత డ్రెస్సు తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ కడ్సు ఓపెన్ వరకు ఇలా పెట్టేసి ఇలా కొల్చుకోవాలండి కడ్స్ ఎలా పెట్టుకోవాలో మనకి తెలియనప్పుడు మనము కడ్సుకి ఎదురుగా ఉన్న ఇలా చూసుకోవాలి పంతొమ్మిదిన్నర అంటే మనం ఇరవై తీసుకోవాలండి ఎందుకంటే ఆఫ్ ఇచ్చి కుట్టుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఇరవైకి మార్కింగ్ చేసుకున్నాను ఇలా పెట్టేసి మనము ఇక్కడ ఏడించుల దగ్గర ఇలా గీత గీసుకున్నాము ఇక్కడ పద్నాలుగున్నర దగ్గర గీత గీసుకున్నాము ఇక్కడ మనం ఇరవై దగ్గర గీత గీసుకున్నామండి ఇక్కడ డ్రెస్సు వెడల్పు కోసం మనము ఇలా గీసుకోవాలి చంక డౌన్ తీసుకున్నాము నడుము నడుము దగ్గర కొలత డౌన్ తీసుకున్నాము కడుసు దగ్గర మార్కింగ్ చేసుకున్నాము డ్రెస్సు లెంత్ పొడవు మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు మనం అడ్డంగా కొలతలు తీసుకోవాలి ఇలా ఇక్కడ మనము ఆరున్నర పెట్టేసుకోవాలండి షోల్డర్ వెడల్పు ఆరున్నర తీసుకోవాలి ఎందుకు అంటే మనకి ఇక్కడ కాలర్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఆరున్నర తీసుకోవాలి ముప్పై ఐదు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా మనం ఆరున్నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి నేను మీకు మళ్ళీ మరొక వీడియోలో మీకు ఎంత చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలన్నది కంపల్సరీగా చెప్తానండి ఇలా పెట్టేసి ఇక్కడ కూడా ఆరున్నర ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ మనం ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్ చేసుకోవాలి ఇప్పుడు మనము చెస్ట్ కొలతలు పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ చెస్ట్ కొలతలు తీసుకోవాలి ఇక్కడ నడుము కొలతలు తీసుకోవాలి ఇక్కడ కర్సు మనము సీటు కొలత తీసుకున్నాం కదండి కర్సు దగ్గర నుంచి కర్సుకి వెడల్పు ఆ కొలత పెట్టుకోవాలి ఇక్కడ మనము డ్రెస్ కొలత పెట్టుకోవాలండి పదిహేడున్నర చెస్ట్ వెడల్పు వచ్చింది ఇందులో సగభాగం ఇలా తీసుకొని మనకి పావు తక్కువ తొమ్మిది వచ్చింది ఇలా పెట్టుకోవాలి వచ్చేసి పదిహేను నర వచ్చిందండి ఇలా పెట్టేసి సగభాగము పావుతక్కువ ఎనిమిది తీసుకోవాలి మనకి కడుస దగ్గర నుంచి వెడల్పు ఇక్కడ కడుస దగ్గర నుంచి వరకు మనకి పద్దెనిమిది వచ్చిందండి పద్దెనిమిది అంటే అందులో సగం తీసుకోవాలి తొమ్మిది ఇంచులు వస్తుంది ఇప్పుడు మనము కచ్చులు పెట్టుకుందాము ఇవి మనకి మెయిన్ కొలతలు అండి ఇవి ఇవి మనం ఎక్కడ మార్కింగ్ చేసామో అవి మెయిన్ కొలతలు ఖర్చుతో కలుపుకున్నాయి కావు ఇక్కడ మనము చెస్ట్ దగ్గర ఇంచులు ఖర్చుకి మార్కింగ్ ఇక్కడ మనము నడుము దగ్గర ఒకటిన్నర కచ్చుకి మార్కింగ్ సీటు దగ్గర వన్ నుంచే తీసుకోవాలి ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు డ్రెస్ వెడల్పు కొలతలు తీసుకోవాలి మనకి డ్రెస్ వెడల్పు కొలత ఇరవై రెండు వచ్చిందండి అందులో సగము పదకొండు ఇంచులు వస్తుంది ఇక్కడ పదకొండు ఇంచులు ఇలా పెట్టేసి ఇక్కడ వన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి మనకి కడుసు మలవాటానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనము రెండు మడతలే లైనింగ్ వేసుకోవద్దండి నాలుగు మడతలు వేసుకోవాలి మనకు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రావాలి కాబట్టి నాలుగు మడతలు వేసుకొని డ్రెస్సు కొలతలు పెట్టుకోండి మనం హ్యాండ్స్కి ఎలా వేస్తామో అలా నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా వేస్ట్ పీసెస్ పక్కన తీసేసుకొని ఇప్పుడు మనము ఖర్చు మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చంక ఖర్చు మార్కింగ్ ఇక్కడ నడము మార్కింగ్ ఇక్కడ మనకి కట్స్ వేసుకునే దగ్గర మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కట్ నెక్ మార్కింగ్ చేసుకోలేదండి ఇక్కడ నెక్ మార్కింగ్ చూపిస్తాను నేను మనకి కాలర్ పెట్టుకుంటున్నాము కాబట్టి బ్యాక్కి మనము కట్ చేయాల్సిన అవసరం లేదు నెక్ ఇలా ఇంటూ కొట్టుకోవాలి ఓన్లీ ఫ్రంట్ సైడే ఇలా తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ మనం నెక్ ఇంచులు తీసుకోవాలండి ఎవ్వరికైనా సరే అంటే కొల్తను పట్టి ఇది మనకి కొలతను బట్టి మూడు తీసుకోవాలా మూడున్నర తీసుకోవాలా అన్నది చెస్ట్ కొలతన్ పట్టి ఉంటుందండి ఇలా పెట్టేసి ఇక్కడ బెడ్ ఇక్కడ మనము మూడించులు తీసుకున్నప్పుడు డౌన్ కూడా మనకి మూడున్నర తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మూడు ఇంచులే అండి కాకపోతే హాఫ్ ఇంచు మనకు కుట్టుకుపోతుంది కాబట్టి ఇక్కడ మనము మూడున్నర తీసుకున్నాము మెడల్పు మూడు ఇంచులు తీసుకున్నామండి ఇలా మనం మార్కింగ్ చేసుకుందాం మెడ దగ్గర ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకోవాలండి మనము ఫ్రంట్కి ఇలా కట్ చేసుకున్నాము రౌండ్ ఇప్పుడు మనకి ఇలా సేమ్ డిజైన్ రావాలి కాబట్టి మనకి సెంటర్ కట్ చేసుకోవాలి లైనింగ్ సెంటర్ని కట్ చేసుకుందాము ఇలా సెంటర్ కట్ చేసుకోవాలండి నెక్ దగ్గర నుంచి లైనింగ్కి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ పార్ట్ వేయాలి అనేది కుడుతూ ఉంటారో ఇప్పుతూ ఉంటారండి దాంతో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఈ పీస్ కుట్టుకున్నాక ఈ పీస్ కుట్టుకుంటే మీకు అలా కన్ఫ్యూజ్ అన్నది ఉండదు ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందాము ఇలా నాలుగు మడతలు వేసుకోవాలండి మెయిన్ పీస్ కూడా మనం ఇలా నాలుగు మడతలు సమానంగా వేసుకొని ఒకసారి డ్రెస్సు పొడవ ఎంత ఉందో కొలుచుకుందాము ఫార్టీ టూ ఉందండి మనకి ఫార్టీ వన్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మన నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి లైనింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి మనము ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ ఒకసారి కట్ చేసాము ఇందులో ఒక పార్ట్ తీసేసి ఒక పార్ట్ మాత్రమే ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనం లైనింగ్కి సెంటర్కి ఎలా కట్ చేసామో ఈ మెయిన్ పీస్ని కూడా సెంటర్కి అలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి సేమ్ మనం లైనింగ్కి ఎలా కట్ చేసామో అలా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసుకోలేదు మనము ఇలా పీస్ కట్ చేసుకొని నెక్ కట్ చేయకూడదు ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఫీజు అవ్వకుండా మీకు ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ ఇలా కటింగ్లోనే మలిచేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా మరొక పాటు తీసుకున్నాము ఇది బ్యాక్ సైడు ఇలా పెట్టేసి ఇలా మల్చేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి హ్యాండ్స్ దగ్గర పట్టి వేస్తున్నానండి ఇలా పట్టీ వేస్తున్నాను బాటమ్ క్లాత్ ఏమో మనకి కాలర్కి పెట్టుకుందాము హ్యాండ్స్ దగ్గర ఇలా పట్టీ వేస్తున్నాను ఇలా మనము నాలుగు నాలుగు మడతలు ఇలా వేసేసుకొని పదిహేను ఇంచులు మనకి చేయి పొడవు ఉందండి అంటే పదహారు ఇంచులు తీసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మనకి ఇక్కడ చంకా పీసెస్ పడతాయి ఎందుకంటే ఇక్కడ పట్టీ ఉంది కాబట్టి మనకి క్లాత్ బెడెలుపు తక్కువ ఉంది కాబట్టి చంక పీసెస్ పడతాయండి ఇప్పుడే కట్ చేసేసుకుందాము ఇలా ఉంది కదండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా సేమ్ క్లాత్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనము ఇక్కడ పదహారు ఇంచులు తీసుకున్నాం కదండి ఇక్కడ మనం చెయ్యి లూజు ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకొని రెండు ఇంచులు మనం ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ మనము చెస్ట్ కొలత పెట్టుకోవాలండి పావుతక్కు తొమ్మిది వచ్చింది ఇలా పావుతక్కు తొమ్మిదికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనము మూడున్నర ఇంచులు డౌన్ చేసుకోవాలండి పదహారు ఇంచుల్లో అంటే మనకి పన్నెండున్నర వస్తుంది కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా గీసుకోవాలి అప్పుడు మీకు చంక కరెక్ట్గా సరిపోతుందండి లూజ్ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా వస్తాయండి ఇలా పీసెస్ కూడా మనమే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇలా మనకి చంకా ముక్కలు కూడా ఇలా పెట్టేసుకొని హ్యాండ్లో ఇలా మల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి చింగు మరొక వీడియో మంది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిందండి తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎంత ఎవరికి ఎంత మేజర్మెంట్ పెట్టాలి అని కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు